అన్న ఇప్పుడు ఏపీ తెలంగాణ విడిపోయింది పరిపాలన చూస్తున్నారు మీరు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు అటువైపు జగన్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది ఇటువైపు కేసీఆర్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పరిపాలన నీకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉంది కదా అదేం పెద్దగా అది అది పెద్దగా మనం చెప్పాల్సిన జగన్ తడబడుతున్నాడు తడబడుతున్నాడు కొంత స్పష్టత పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది కొన్ని విషయాల్లో విమర్శించలేను కొన్ని విషయాల్లో ఇప్పుడు అమ్మఒడి లాంటివి కొన్ని ఉన్నాయి కదా పేదలకు మేలు చేసే ఉన్నాయి కదా దాన్ని లేను ఆర్థికంగా రాష్ట్రం చితికిపోయి ఉన్నా సరే పేదలకు మేలు చేసే అంశంలో ప్రభుత్వాలు ముందుండాలని దాంట్లో నేను ఫస్ట్ ఉంటా దాంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సిస్టంలో కొంత చేంజ్ వచ్చింది అంటే ఏది ఇప్పుడు మన ఇక్కడ ఆకునూరు మురళి గారు అక్కడ అడ్వైజర్గా ఉన్నాడు స్కూల్స్ మన కేజ్రీవాల్గాక ఢిల్లీ స్కూల్స్ చేసినట్టు చేస్తున్నారు పబ్లిక్ స్కూల్స్ను అంటే ప్రైవేట్ స్కూల్స్ మాదిరిగా నో నో అడ్మిషన్ బోర్డులు కూడా పెట్టేస్తున్నారు చివరికి అంత ఆ స్థితికి వచ్చింది సో నేనేమంటున్నా అట్లాంటి వాటిని చేస్తాం కానీ వేరే కొన్ని ప్రాజెక్టుల అంశాల్లో కానీ జాతీయ ప్రభుత్వంతో సాధించుకోవాల్సిన అంశాల్లో కానీ లేదంటే ప్రాంతీయ ప్రాంతీయంగా పోటీదారులతో వ్యవహరించే శైలి కక్షిదారులుగా ఉండొద్దు ప్రత్యర్థిగా ఉండాలి శత్రువుగా ఉండొద్దు అంటే చంద్రబాబు ఇల్లు గులగొట్టే కాంచి మొదలు పెడితే రాజకీయ కక్షలు ఇప్పుడు ఒక సుధాకర్ డాక్టర్ సుధాకర్ అని ఉన్నాడు ఏమైంది పరిస్థితి అట్లా అంత తీవ్రమైన మన ప్రభుత్వ వ్యవసాయ వ్యవహార శైలి ఉండొద్దు ప్రభుత్వం ఎప్పుడు కన్సోల్ చేయాలి ప్రతిపక్షం వేరు ఇప్పుడు టీడీపీని రాజకీయంగా ఎదుర్కొని మట్టుబెట్టడం ఒక ఎత్తుగడ వ్యక్తిగత కక్షల్ని పెంచుకోవడం ద్వారా వచ్చే రాజకీయం అనేది దాని రాజకీయం అనన్నే సో అది పెరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ అది కనిపించదు మీరు చూడండి తెలంగాణలో అది కనిపించదు కేసీఆర్ను ప్రజాస్వామ్యయుతంగా విమర్శిస్తాం వాళ్ళు అట్లా చూస్తారు కదా కొన్ని అంశాల్లో ఆయన కూడా ఈ మల్లన్న అంశంలో ఇక్కడ ఎక్కడుంది ఉన్న తీన్మార్ మల్లన్న కావచ్చు మందిని రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి గారిని మీ స్వయం మీ అధ్యక్షుడిని చేసింటారు అది అది ఆ తరహా ఉండకూడదు ఎస్ ప్రశ్న తీవ్రత పెరిగింది అని అంటే మాత్రం ఆలోచించాలి అది మనం కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు మీరు అన్నారు కొంత తీవ్రమైన పదజాలం వాడుతున్నారు అన్నప్పుడు మీలాంటి వాళ్ళతో పాటు ఆంధ్రప్రదేశ్లో అయినా తెలుగు వాళ్ళు వరల్డ్ వైడ్గా ఉన్న వాళ్ళు కూడా చేస్తారు కదా అది మీకు నప్పదేమో అది మంచిది కాదేమో అని అన్నప్పుడు కొంచెం ఎస్పెషల్లీ చాలా సందర్భాల్లో కరోనాకు సంబంధించి వచ్చినప్పుడు చాలా కంపారిజన్ జనరల్గా అభివృద్ధి పథకాలు ఇలాంటి వాటిల్లో దాయాది రాష్ట్రాలు ఇప్పుడు మనం ఏపీ తెలంగాణగా విడిపోయినా అందరూ తెలుగు వాళ్ళమే కానీ కంపారిజన్ ఫస్ట్ ఎక్కడొస్తుందంటే తెలంగాణలో మీరు ఏపీతో ఏపీ వాళ్ళు తెలంగాణతో కంపేర్ చేసుకుంటారు ఎస్పెషల్లీ కరోనా విషయంలో ఈ అంశంలో ఏ ప్రభుత్వాలు బాగా చేసినట్టు అనిపించింది మీకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ ఫెయిల్ అయినాయి అన్నీ నాట్ ఈవెన్ వన్ పార్టీ లీడెడ్ స్టేట్స్ కావు ఉపద్రవం రావడాన్ని పసిగట్టలేదా అంటే పసిగట్టినం దాన్ని మేనేజ్ చేయడంలో నేను అంటుంది ఆ పసిగట్టిన దాన్ని కార్యాచరణలో తీసుకుపోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు క్షమించడానికి చాలామంది చనిపోయింది నాకు తెలిసైతే ప్రైవేట్ లెక్కలు అవన్నీ కూడా లక్షల్లో కానీ పారదర్శకత లెక్కలు చెప్పడంలో పారదర్శకత కావచ్చు లేకపోతే ఉన్న వాస్తవాలని వాస్తవంగా చెప్పడంలో కావచ్చు సో దాంట్లో కొంతవరకు తెలంగాణ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చడంలో కావచ్చు ఇవన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తూ అనేక మంది కొంత ఒక కొంత ఒక అడుగు ముందేసినట్టు కనపడది మనోడేం ప్రచారంలో ముందున్నాడు కానీ మొత్తంగా ఇద్దరు కూడా ఫెయిల్ నా దృష్టిలో ఎందుకంటే నేను ఏదో తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడానికి జగన్ గారిని పొగడాల్సిన అవసరము జగర్ గారిని విమర్శించాలి చేయబట్టి పోవడము కాదు కానీ వాస్తవంగా ఎవరి ఇష్టదైవాలు వాళ్ళు ఉంటే గుండె మీద చేసుకొని చెప్పమనండి ఇచ్చిన లెక్కలు చనిపోయిన డేటా కరెక్టా అని మనకు సగటున ఒక విలేజ్కి మినిమం పది మంది చనిపోయినారు అంటే లక్షల్లో ఆరు లక్షల గ్రామాలు దేశంలో కాబట్టి చీట్ అది మనం ఇప్పుడు నేను పంజాబ్ పంజాబ్నే వదిలేస్తలే రాజస్థాన్ వదిలేస్తలే అక్కడ కొంత మేమేం చేసినాము ఇప్పుడు పదివేల రూపాయలు వాళ్ళకి కరోనా వచ్చిన వాళ్ళకి ఇవ్వడము లేకపోతే ఇమీడియట్ హాస్పిటాలిటీని మొత్తం బెడ్స్ను మనం ఓన్ చేసుకోవడము రాజస్థాన్ గవర్నమెంట్ కొంత అడ్వాన్స్ చేసింది మిగతా వాటికంటే కూడా చేసి ఉండాల్సింది కానీ ఇక్కడ ప్రపోర్షన్ పెరిగింది కాబట్టి చేయలేకపోయింది ఒక రకంగా దీనావస్తే ప్రభుత్వాలది కూడా కానీ ఎకనామికల్గా ఆదుకోవడంలో ఇప్పటికీ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగులు నిరుద్యోగులై దిక్కు దివానం లేక ప్రైవేట్ టీచర్స్ కానీ ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే వాళ్ళకి ఇంకా పని లేదు చాలా ఘోరం కరోనా కరోనా రావడం వల్ల చనిపోయిన వాళ్ళు ఒకటైతే కరోనా వల్ల బతుకులీడుస్తున్న వాళ్ళని చూడాల్సిన పరిస్థితి కూడా కేంద్రం రాష్ట్రాలు చూస్తలేదు అది కొంచెం అడ్వాన్స్ ఉంటే మంచిదని నా అభిప్రాయం